హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రిత్విక్. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ చెప్పింది. హలో అండి, నేను మీ పూజ దేవరకొండ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే కొంచెం సాడ్ వీడియో అనమాట. అదేంటంటే అది మా అత్తయ్య చెప్తారు. ఆ అత్తయ్య ఏంటంటే నైట్ ఒక డెలివరీ చేశారు వాళ్ళ చిన్న అమ్మాయికి. సో దాంట్లో కొంచెం సాడ్ ఒకటి జరిగింది, అది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. దాని గురించి మా అత్తయ్య చెప్తే బాగుంటుంది అందుకని చెప్పేసి ఆమె మాటల్లో విందాం మనం. వీళ్ళు కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి మా అత్తయ్య మీద, వాళ్ళు కూడా చెప్తారు కసిపాగి. ఫస్ట్ నా గోడు వెళ్ళబోసుకుందామని చెప్పి నేను చెప్తున్నాను. కంప్లైంట్స్ వాళ్ళ కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. రోజు ఇదొక తంతు మాకు, ఏమంటారు అది ఒక గొడవ ఇంట్లో. చెప్పండమ్మా. హలో ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, ఒక అయినా ఇంట్రడక్షన్ ముందే ఇచ్చేసాను, మీరంటే ఓకేలే. చెప్పరా బాబు. మా నాన్నమ్మకి నాకంటే డెలివరీ చేసిన చిన్న చిన్న కూతురు అంటేనే ఇష్టం. ఆ చిన్న కూతురు పేరేంది? పూజమ్మ. బుజ్జమ్మ. బుజ్జమ్మకి ఇంకా బుజ్జమ్మ పుట్టింది. ఆ సరే, ఆ ఇప్పుడు ఏమంటారు మొత్తానికి? అయితే మా బుజ్జమ్మ కాదు, బుజ్జమ్మ. నువ్వు చెప్పు బుడ్డమ్మా, అన్నయ్య తర్వాత చెప్పు. మా నాన్నమ్మ నాకంటే బుజ్జమ్మనే ఎక్కువ ప్రేమగా చూసుకునేది. మేమంటే అస్సలు కొంచెం కూడా ఇష్టం లేదు. ఆ బుజ్జమ్మ రాగానే మా మీద ప్రేమ పోయింది. నీవు నీకేం కంప్లైంట్స్ ఉన్నాయా నీవేదా? ఈ పిల్ల దగ్గర చాలానే కంప్లైంట్స్ ఉన్నాయి. సరే చెప్పు. ఆ బుజ్జమ్మ లేకపోతే మా బుజ్జమ్మ అక్కడికి, మా బుజ్జమ్మ అక్కడికి వెళ్ళింది లేకుండా కొంచెం కనిపించకపోతే మా బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళింది, మా బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళింది అని. ఒక్క నిమిషం కూడా ఉండలేదు. ఆ ఒక్క నిమిషం దాన్ని చూడకుండా ఉండలేదు. కట్ చే అంట వాడు చూడు. దాన్ని అన్నాడంట. ఏంటి మా గోల్ అనుకుంటున్నారా? ఏంటి మా కంప్లైంట్స్ మా అత్తయ్య మీద అనుకుంటున్నారా? మీరంతా అర్థం కావట్లేదు కదా, అదేంటో మా అత్తయ్య నోట్లోంచి విందాం. ఆమె బాగా చెప్తుంది మాకు, మేము అసంతృప్తిగా ఉన్నాం అందుకని చెప్పేసి. చెప్పమ్మా. చెప్పు చెప్పు. నేను ఒక పిల్లని పెంచుకుంటున్నానమ్మా. ఆ పిల్ల కడుపుతో ఉంది రాత్రి కన్ను. ఆ పిల్లనే బాగా చూసుకుంటున్నానని ముందు మా కోళ్ళు నా మీద గోల. తర్వాత వీళ్ళిద్దరు తయారయ్యారు, మనవడు మనవరాలు. అది రాత్రి ఒక పిల్లని కాంది, ఆ పిల్ల చచ్చిపోయింది. ఇంకో పిల్లని కాంది, అది బాగుంది. అయ్యో ఆ పిల్ల చచ్చిపోయింది అని దిగులు. ఇద్దరు పిల్లలు ఉంటే బాగా పెంచుకునేది కదా, అదేమో పొద్దాకా ఏడుతుంది. అది ఏడుతుంటే నాకు బాధగుంది. ఎవరో కాదు, చూపిస్తాము మీరే చూద్దరు. ఇప్పుడు నేను పిల్లని చూపిస్తా. చెప్పురా తల్లి. ఇదిగోండి పెద్ద దాబుజ్జమ్మా, చిన్న పిల్లి పడుకుందండి. తల్లి మా పిల్ల అయితే ఇదండి బుజ్జమ్మ, దీని పేరు. నీకు బుడ్డ కొందరది ముక్కు ముఖం అన్ని బాగుండయి. అది చనిపోయిన పిల్ల అయితే అది తెల్లగుంది, తెల్లగుంది. ఇంకా దీనికన్నా ఇంకా భారం పెద్దది, తలకాయ పెద్దది. అది తలకాయ కూడా పెద్దది. జాగ్రత్త రో తల్లిగా, బుడ్డ పిల్ల. అది మా బుజ్జమ్మ.
అంతే గుడ్డు తోక. దాని తోక కూడా పెద్దదేరా. సరే చాలమ్మా, ఇంచే పట్టుకోకూడదు, కళ్ళు రాలేదు కదా. ఒక్కసారి అట్టి హెల్గులు పడుకోబెట్ట బాగరా. చాలు ఇక చాలు. ఇదిగో బుజ్జమ్మ ఎట్రా సో ఏడుతుంది, అది చూడండి ఎట్లా తీసుకెళ్తుంది. బాబు తలకాయ గాడే పట్టుకుని ఇది పళ్ళతో కొరకుతా చూసా దాని పిల్లలు ఏమైనా చేస్తామేమని పెళ్ళంటి ఏంటి అనుకున్నా అంతేరా అమ్మ అనపాడదు. అమ్మో ఏడ తీసుకెళ్ళాం బుజ్జమ్మా, పెట్టుకోరా ఆడ పెట్టుకో. భయపడుతుంది బుజ్జమ్మా, ఏడకి తీసుకెళ్ళంలే తల్లి. మరి ఇప్పుడు దాకా చూసావుగా, అది దడుచుకుంటుంది. అదా సో అదనమాట, ఎవరు ఎవరు అనుకున్నారు కదా, పిల్లండి. పిల్లి రెండు పిల్లలు చేసింది, ఒకటేమో పాపం చనిపోయింది. పిల్లిని బాగా చూస్తారు పిల్లలు, మంచిగానే ఆడుకుంటారు, కానీ అది ఏంటంటే దగ్గర రావట్లేదని కోపం అంతే. అది దగ్గర రావట్ల బాగా భయపడుతుంది. వేరే వాళ్ళు పెంచుకుంటుంటే మా మామయ్య తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టాడు. కొంచెం పెద్ద బాగా చూసుకోవచ్చు పిల్లిని, ఆడుకోవచ్చు దాంతో అనుకున్నారు. అది ఆడలేదు, ఏంటంటే భయపడి పారిపోతుంది. ఆ పిల్లి రాగానే మా అమ్మాయి కొన్ని పాటలు కూడా పాడుకుంది దాని మీద, అమ్మ నాన్న ఎవరొద్దు పిల్లే కావాలి అని చెప్పి సొంతగా ట్యూన్లు కట్టుకుని పాడుకుంది. కానీ అది దగ్గర రాబోయే వరకు కొంచెం కోపం అంతే. ఇంకా ఏమైందంటే, ఇంకా మెయిన్ కోపం ఏంటంటే నివేదకి దాని మీద ఈ అమ్మాయిని బుజ్జమ్మ, నివేద అని బుడ్డమ్మ అని పిలుస్తాము ఇంట్లో అందరూ, దాని పేరు బుజ్జమ్మ. అది ఏమైందంటే, ఈ బుజ్జమ్మ అంటే బుడ్డమ్మ అన్నట్టుగా ఉంది. ఈ అమ్మాయి వచ్చేస్తుంది, వచ్చి నన్ను పిలిచారా అంటే కాదు నిన్ను కాదు పిల్లిని అంటే కోపం వస్తుంది నివేదకి, అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు. అండ్ మేము ఇంతకుముందు ఒక్కొక్క పిల్లని పెంచుకున్నాము, వీడియోస్లో ఉంది అది ఎక్కడని చాలామంది అడుగుతున్నారు. అదేమైందంటే, రీతుని కొంచెం ఆడుకునేటప్పుడు పన్ను తగిలింది పిల్లోడికి, వేలికి పన్ను తగిలింది అనమాట. అది కోపం వచ్చేస్తుంది దానికి, వీళ్ళేం వదిలిపెట్టట్లేదు పిల్లలు కదా బాగా ఆడుతున్నారు దాంతో. ఇంకా అందుకని చెప్పేసి పిల్లలు కదా తగులుతూ ఉంటుందిలే అలాగా ఇన్ఫెక్షన్స్ అవుతాయి అని చెప్పేసి మా పెద్దమ్మ వాళ్ళకి ఇచ్చాము. అది బాగానే ఉంది, మంచిగా పెంచుకుంటున్నారు వాళ్ళు కూడా. సో అదనమాట మదర్స్ డేలో ఏంటంటే అద్దెల్లో కొంచెం కష్టమే, ఏదన్నా పెట్స్ని పెంచుకోవాలన్నా కూడా. అదే పల్లెటూరులో ఉన్నప్పుడు అయితే 4-5 కుక్కలు ఉండేవి ఇక్కడ. అత్తయ్య వాళ్ళు కుక్కలను పెంచారు, ఏంటి ఉడతలను పెంచింది. ఇంకా ఏంటి అత్తయ్య ఏం పెంచారు? అయ్యా కాదు, పాములు కూడా పెంచా. మా ఇంట్లో పాములు కూడా ఉన్నాయి, ఇక్కడ కాదు చెరువు కాదా పక్కనే. ఇంట్లోకి వచ్చి వాటిని కూడా పెంచాను, కానీ ఏమని కాదు కూర్చుని అన్నం తింటే డమ్మ పడేసుకుంటా బయటకు పరిగెత్తే మమ్మల్ని చూసి. సో మదర్స్ డే రోజు పిల్లి ఒక పాపను పెట్టిందనమాట, అది చెప్దామని చెప్పేసి సరదాగా వీడియో చేశాము. అండ్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ మదర్స్ డే అండి. మా అమ్మకి స్పెషల్గా చెప్తున్నాను అందరికీ, నేను ఎప్పుడు చెప్పలేదు ఇలాగా. మా పిన్ని వాళ్ళకి, మా అమ్మకి అండ్ మా అత్తయ్యకి, మా వాళ్ళందరికీ కూడా హ్యాపీ హ్యాపీ మదర్స్ డే. ఫస్ట్ ఒక పిల్లిని పెట్టింది, చనిపోయింది కదా. చెప్పు పుట్టింది కదా, సదా కథ బాబరా. తర్వాత పెద్ద పిల్లి ఉంది, అది కూడా పుట్టిందా అప్పుడే. అరే ఆగరా బాబు, నువ్వు కూడా మర్చిపోతుంది, నువ్వు చెప్పమ్మా. చచ్చిపోయింది, తీసుకెళ్తారేమో అని భయపడి మమ్మల్ని
ఆడుకొనిస్తుంది. అంతే స్టోరీ అయిపోయింది, బాయ్. అంతే స్టోరీ అయిపోయిందా? ఆ అమ్మ అమ్మ వాళ్ళదంట కదా, చెప్పు మేమకే చెప్పారు. హ్యాపీ హ్యాపీ మదర్స్ డే చెప్పరా తల్లి. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్. థ్యాంక్ యూ. సరే ఓకే. ఇక ఇదనమాట వీడియో, ఫైనలీ ఇక అంతా అయిపోయింది. సో అందరికీ, మా బంధువులకి, మా వాళ్ళందరికీ కూడా, అండ్ మీకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హ్యాపీ మదర్స్ డే. అందరూ ఆడవాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.